Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో పాలన చేసేది ప్రభుత్వమేనా? హైకోర్టులో ఏఏజీ ఇంట్రెస్టింగ్ వాదన. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆసక్తికర వాదనలు సాగాయి. పాలన చేస్తుంది ఎవరో తేల్చమన్న ఏజీ ప్రశ్నకు హైకోర్టు స్పందించింది. తమను ఉద్దేశించి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ ప్రభుత్వం మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్ కోసం తలపెట్టిన ఆస్తుల వేలాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ అక్టోబర్ 12 వాయిదా పడింది. అయితే ఈ వ్యాజ్యాల్లో చిన్న ప్రశ్న దాగి ఉందన్నారు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి. రాష్ట్రంలో పాలన చేస్తున్నది ఎవరో తేల్చేస్తే సరిపోతుందని కోర్టుకు నివేదించారు. ఎందుకంటే న్యాయస్థానాలనే వేదికగా చేసుకుని పిటిషన్లు వేసుకుంటూ సంక్షేమాన్ని అడ్డుకుంటున్న వాళ్లు పాలిస్తున్నారా లేదా ప్రజలతో ఎన్నుకబడిన వాళ్లు పాలన చేస్తున్నారో తేల్చాల్సిన అవసరం ఉందని కోర్టుకు వివరించారు ఏజీ సుధాకర్ రెడ్డి. దీనిపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ జే ఉమాదేవిలు వెంటనే స్పందించారు. మీరు కోర్టును ఉద్దేశించి అంటే తమను ఉద్దేశించి మాట్లాడుతున్నారా? పాలన ప్రభుత్వం చేస్తోందా లేదా హైకోర్టు చేస్తోందా అని ప్రశ్నించదలుచుకున్నారా అంటూ వ్యాఖ్యానించింది. పిటిషనర్లను ఉద్దేశించి మాట్లాడుతున్నానని సుధాకర్ రెడ్డి వివరించారు. తాను అవాస్తవమైతే చెప్పలేదని తెలిపారు. పిటిషనర్లు ఇతరుల భుజాలపై తుపాకీ పెట్టి తమను కాల్చాలని చూస్తున్నారన్నారు. దాంతో కోర్టు జోక్యం చేసుకుని విషయం పక్కదారి పడుతోందని తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం భూములు విక్రయించినప్పుడు సమాజ సేవకులంతా ఎక్కడికి వెళ్లారని ప్రభుత్వం తరఫు న్యాయవాది ప్రశ్నించారు. గతంలో నోరెత్తని వారంతా ఇప్పుడు కోర్టులకు వస్తూ సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారన్నారు. ఎంఆర్ఓ కార్యాలయం, శిశు సంక్షేమ శాఖ భూముల్ని సైతం ప్రభుత్వం విక్రయిస్తోందని పిటిషనర్ తెలిపారు. దీనిపై ఏజీ సుధాకర్ రెడ్డి మరోసారి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వాన్ని మీరే నడపండి, సరిపోతుందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తామిక్కడ ఉన్నది రాజకీయాలు చర్చించేందుకు కాదని ధర్మాసనం తెలిపింది. సంయమనంతో మాట్లాడాలని సుధాకర్ రెడ్డికి సూచించింది.